always turn to. Oh, I do all of this to hear you say I love you. ఈ సిరీస్ అయితే 2018లో రావడం జరిగింది. ప్రస్తుతం మనకు తెలుగులో అయితే డబ్ చేయడం జరిగింది. ఈ జూన్ 29న మనకైతే పార్ట్ 2 కూడా రావడం జరుగుతుంది. అయితే పార్ట్ 1కి పార్ట్ 2కి ఎలాంటి లింక్ అయితే ఉండదు. ఇక ఇది రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఇక ఈ సిరీస్ మొత్తం 4 క్యారెక్టర్స్ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క డైరెక్టరు తీయడం జరిగింది. ఈ సిరీస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా చాలా మంచిగా ముగించడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్ని అయితే ఫ్యామిలీతో అయితే చూడలేము, కేవలం సింగిల్గా మాత్రమే చూసేయండి. ఎందుకంటే ఈ సిరీస్లో మొత్తం రొమాన్స్ సీన్స్ ఉండడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, గీత ఈమె ఒక స్కూల్ టీచరు, అదే స్కూల్లో రమ్య అనే ఇంకో మేడం అయితే పరిచయం అవ్వడం జరుగుతుంది. గీతకైతే కొత్తగా పెళ్ళి అవుతుంది, కానీ వాళ్ళ హస్బెండ్తో మాత్రము ఈ గీత హ్యాపీగా ఉండదు. ఇక ఈ గీత తన హస్బెండ్ గురించి రమ్యకైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఈమె స్టోరీ. మరొక కథలో కళింగ అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఈమె ఇద్దరిని లవ్ అయితే చేస్తుంది. ఈమె స్టోరీ మొత్తం కూడా కన్ఫ్యూజ్గా రన్ అవ్వడం జరుగుతుంది. మరొక కథలో మీనా అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఈమె పని మనిషి, రాహుల్ అనే ఒక వ్యక్తి ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. అయితే ఈ మీనా ఆ ఇంటి ఓనర్ అయిన రాహుల్ని లవ్ చేయడం జరుగుతుంది. ఇక ఈమె క్యారెక్టరు అంటే ఆమె లవ్ ఏమవుతుంది అనేది ఈమె స్టోరీ. ఈ విధంగా మరొక స్టోరీ కూడా ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం కూడా కొంచెం రొమాంటిక్గానే రన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సిరీస్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిరీస్ని అయితే తప్పకుండా చూసేయండి. రొమాంటిక్ సీన్స్ కోసమే కాకుండా మెసేజ్ కోసమైనా తప్పకుండా ఈ సిరీస్ను చూసేయండి. కేవలం సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో అయితే ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దు.